హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజు, కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదును వినమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచనమును చేయవలేను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయముకు గాని విష్ణు ఆలయముకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటియే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరి మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరనాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1 కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1 కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమందులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్ళకు వెండి డొక్కులు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆయువు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు అపహరించను. ద్వాదశి నాడు యజ్ఞోపవితములు దక్షిణతో బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగును. దానికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలగింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశపరుడై నిత్యము ధనమును కూడా పెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చెయ్యక పరుల ద్రవ్యము నిడులు అపహరింతునాయను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పచెప్పెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను, మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మ అయినా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను. ఆ మాటలకు కొమిటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలేను, నేను ఎడల నీ కంఠమును నరికివేయదును అని ఆవేశం కొలది వెనకా ముందు ఆలోచించగా తన మొరనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతు కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా దన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి, అక్కడ ఉన్నచో రాజబడిలో వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం గనక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాప మావహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రోరవాది నలకూపములు బడద్రోసిరి. ఆ వయసునకు ఒక కుమారుడు కలడు, అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు, పుణ్యకార్యములు ఆచరించుచు, నీడ కొరకే చెట్లు నాటించుచు, నూతులు చెరువులు త్రవ్వించుచు, సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదులు వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్య పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నీ జయ్యు సత్కారమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినుడై వేడుకొనిను.
అంద నారదుడు చిరునవ్వి నవ్వి. ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితవు చెప్పదలిసి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో ఏ జాతి వారినైనాను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు, నారద మునివయ్య, నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఇంటిని. అటువంటి దానములు చెయ్యగా నా తండ్రికి మోక్షము కలిగినప్పటి సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలి కొన్నవా అని ఆకలి తీరున, దాహంగా ఉన్నవారిని దాహం తీరున కాక ఎందుకు దానము చేయవలేను? నేను సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్కర్షంగా పలికాను. ధర్మవీరుని అవివేకమును విచారించి, వైశ్యుడా, సాలగ్రామమునకు శిల మాత్రముగా ఆలోచించితివి, అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నేచేతివిని. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడే ఉండియు, దాన సమర్థము కలిగి ఉండివాడియు కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను బెడచెవిన పెట్టి చేత మరణానంతరమేడు జన్మలయందు పులి అయి పుట్టి, మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి, ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి, పది జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణి నిండా స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన కొంతకాలంలోకి ఆమె భర్త చనిపోయాను. చిన్నతనం ఉంది ఆమెకు కష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారవోయించను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమును స్వర్గమును కరిగి ఏగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి అందును. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతది అంత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము. ద్వాదశ అధ్యాయము 12వ రోజు పారాయణం సమాప్తం.